वेलकम टू सिटी इंडिया न्यूज़। वैएसआर तेलंगाणा पार्टी अधिनेता वाईएस शर्मिला मरोसारी अरेस्ट अय्यारु। पंजागुट्ट समीपंलो वाईएस शर्मिलानु पोलीसुलु अरेस्ट चेशारु। मंगलवार उदयं पोलीसुलु कल्लुगप्पि हैदराबाद लोनी लोटस पांड बयटकु वेल्लिपोयारु। लोटस पांड नुंचि प्रगति भवन वैपु वेल्लिनट्टुगा पोलीसुलु अनुमानिंचारु। పోలీసుల కళ్ళుగప్పి ఇంటి నుంచి బయటకు వచ్చిన వైఎస్ శర్మిల ప్రగతి భవన్ ను ముట్టడించేందుకు వెళ్లారు। ఇందులో భాగంగా పంజాగుట్ట సర్కిల్ దాటి ప్రగతి భవన్ వైపు వెళ్తుండగా పోలీసులు గుర్తించారు। అయితే నిన్న దాడిలో ధ్వంసమైన కారును నడుపుకుంటూ ప్రగతి భవన్ వైపు వెళ్ళేందుకు ప్రయత్నించిన వైఎస్ శర్మిల ప్రయత్నాలను పోలీసులు అడ్డుకున్నారు। శర్మిలను అడ్డుకోవడంతో పలు కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు। దీంతో వైఎస్ శర్మిలను పంజాగుట్ట పరిధిలో అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు। ప్రస్తుతం ఆమె పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఉన్నట్లు సమాచారం అందుతోంది। నర్సంపేటలో సోమవారం మధ్యాహ్నం వైఎస్ శర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు। నర్సంపేట నుంచి హైదరాబాద్ కు తీసుకొచ్చారు। బుధవారం మహబూబాబాద్ లో శర్మిల టూర్ జరగనుంది। చూపించాలి కదా, కేసీఆర్ గారు ఒక మహిళ మీద దాడి చేశాడు, మేము ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడుతూ ఈ రోజు పాదయాత్ర చేస్తే ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడుతూ ఒక మహిళ పాదయాత్ర మా మీద దాడులు చేస్తున్నారు। కేసీఆర్ సమాధానం చెప్పాలి। వైఎస్ విగ్రహానికి నివాళులు అర్పించడానికి వెళ్తుంటే కూడా అలౌ చేయకూడనిట్లు ఏనికి అలౌ చేయటం లేదు। ఈ ప్రజాస్వామ్యం అనిపించుకోవడం లేదు। ఈ సీఎం సార్ సమాధానం చెప్పాలి, కేసీఆర్ సమాధానం చెప్పాలి। ఇదోరు కేసీఆర్ గారు సిగ్గు లేకుండా వాళ్ళ గుండాలను వాడుకొని మా మీద పెట్రోల్ తో దాడి చేస్తున్నారు, వాళ్ళ మనుషులతో దాడి చేస్తున్నారు। మమ్మల్ని అసలు ప్రజాస్వామ్య బద్దంగా పర్మిషన్ ఉన్నప్పటికీ కూడా మమ్మల్ని పాదయాత్ర చేసుకొని ఇవ్వటం లేదు। ఎందుకు? కేవలం మాకు పెరుగుతున్న ఆధారణ వల్ల, కేవలం ప్రజల సమస్యలు ఎత్తి చూపుతున్న వల్ల, కేవలం ప్రభుత్వ వైఫల్యాలు ఎత్తి చూపుతున్న వల్ల। అసలు తీసేయ్ నోగల్ మేడం, మీరు ఎమ్మెల్యేని వ్యక్తిగతంగా అన్నారు అని టిఆర్ఎస్ నేతలు చెప్తున్నారు। ఏది వ్యక్తిగతమయ్యా? ఏది వ్యక్తిగతం? అవినీతి చేశాడని చెప్తే అంటే వ్యక్తిగతమా? అవినీతి అంటే ఏమిటి? ఎవరి ప్రభుత్వం? ఎవరి డబ్బు? ప్రజల డబ్బు కదా।